ఇయాల రైతు బీమా మీ అందరికీ తెలుసమ్మా గ్రామీణ ప్రాంతంలో ఒక పేదవాడు చనిపోతే ఆయనకు దానకాండ చేయడానికి ఊళ్ళో 2000 3000 ఇంటికి 200 300 రూపాయలు ఇచ్చి ఆ రైతుకు దానకాండ చేసిన మాట వాస్తవమైతే మీరు చెప్పండి లేకపోతే కొట్టమాకండి మరి ఎవరైనా చనిపోతే ఇయాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఒకవేళ రైతు చనిపోతే ఒక్క రూపాయి అడుగుతున్నావా అడుగుతలే అడగాల్సిన అవసరం మనకు లేదు చుట్టాలు వచ్చినా రాకపోయినా పురవాడు వచ్చినా రాకపోయినా పూరోడు వచ్చినా రాకపోయినా దినవారంలో 11 రోజుల్లోపే 5 లక్షల రూపాయలు ఆ రైతు అకౌంట్ వేసిన ప్రభుత్వమే అంటే అది బీఆర్ఏ కారు గుర్తు మాత్రమే మరి వేరే దేశంలో ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ రైతులు లేరా అది బీజేపీ కనిపడతలేదా కాంగ్రెస్ తోటి కనిపడతలేదా అక్కడ ఎందుకు రైతు బంధు ఇయ్యాడు అక్కడ ఎందుకు రైతు బీమా ఇయ్యాడు అక్కడ ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇయ్యాడు అక్కడ ఇయ్యారు ఇక్కడ వచ్చి సామెతలు చెప్తారు తెలంగాణ సామెత ఉంది తల్లి గంజిపోయాడు తల్లి గంజిపోయాడు చిన్నమ్మ బంగారు రాజులు తెప్పిస్తే నమ్ముతారా అమ్మ మీరు నమ్ముతారా నమ్ముతారా నమ్మే పర్ఫెక్ట్ లేదు తల్లికే గంజిపోయాడు చిన్నమ్మకి వచ్చి మగన ఏది మొగన మాటలు చెప్తే చెల్లెలేమనుకుంటది అరే గాడిది మా అమ్మకే అన్నం పెట్టావు మా అక్కకి అన్నం పెట్టావు మాకేం పెడతావు అని చెప్పి నవ్వుకుంటది చిన్నమ్మ అందుకే నేను చెప్పాను ఒకటే ఇవాళ కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఇవాళ మనకు ఒక ఆసరా ఇస్తుంది ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతుంది అంబేద్కర్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కళ్ళు పడ్డాయి ఏ కేసీఆర్ రైతు బీమా ఇస్తున్నాడు రైతు బంధిస్తున్నాడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు ఇట్లా చేసుకుంటే పోతే దేశం మొత్తం ఇవ్వాల్సి వస్తుంది ఏం చేయాలి కేసీఆర్ గద్దదించాలి కేసీఆర్ గద్దదించాలంటే లేనిపోని వాని ఇన్కమ్ ట్యాక్స్ అని ఈడీ అని కొన్ని కేసులు పెట్టి ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలి ప్రజల్లో చెడ్డ పేరు తేవాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అది ఒకవేళ నమ్మితే మన తెలంగాణకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది తెలంగాణలో 1400 మంది పిల్లలు నా తెలంగాణ వారు చచ్చిర్రు కానీ నా తెలంగాణ బాగుండాలని చెప్పి అయ్యో నేను నీళ్ళు రాకపోతేనే నేను అన్నం తినకపోతేనే నా కది లేకపోతే ఆలోచిస్తే ఆ పిల్లలు రాకపోతే మన తెలంగాణ వచ్చేదా వచ్చేదా 5 నిమిషాలు నీళ్ళు లేట్ అయితే మనం కొట్లాడుకుంటున్నాం ఇది మన తెలంగాణ ఇది ఇవాళ మనం ఆలోచిస్తున్నామండి దేని కొరకు ఈ ఆత్మీయ సమ్మేళనం నాకు ఎక్కువయా నాకు డబ్బులు ఎక్కువయా ఇవాళ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేసుకున్నాం దాన్ని మనం ఒకసారి మాట్లాడుకోవాలి మన కుటుంబ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి అందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం దేనికి ఒకరు కాదు